పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మూడవ రోజు సింగరేణి సమ్మె కొనసాగుతుంది. నిత్యం రద్దీగా ఉండే గనులు కార్మికులు లేక బోసిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ నిరసన చేపట్టింది. మాజీ అధ్యక్షుడు మల్లయ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆలోచన చేయాలి. ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి నాలుగు బొగ్గు బ్లాక్లు ప్రైవేటు పరం అయితే ఇవాళ సింగరేణి అస్తిత్వమే ప్రమాదములకు నెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సింగరేణికి సంబంధించినటువంటి నాలుగు బొగ్గు బ్లాక్లు ఇవాళ మాకే చెందాలని ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా పోరాడుతున్నది. ఇవాళ మా బొగ్గు బ్లాకులు మాకే చెందాలని నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇవాళ ప్రదర్శిస్తున్నారు కార్మిక వర్గం అంతా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కనువిప్పు కలిగి ఇవాళ ఖచ్చితంగా ఈ నాలుగు బ్లాకులు ఇవ్వకపోయినట్టే ఉంటే సింగరేణికి ఇవాళ దశల వారీగా ఆందోళన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇవాళ సింగరేణి యొక్క పోరాట పటిమను చూసి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలాగా చేస్తాం. ఇవాళ ఏదైతే ఢిల్లీలో రైతాంగం చేస్తున్నటువంటి పోరాటాలు స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నాలుగు బ్లాకులు సింగరేణికే దక్కేంత వరకు సింగరేణి కార్మిక వర్గం అంతా 42,000 మంది కార్మిక వర్గం అంతా పిడికిలు బిగించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.